తెలుగు ఫిల్మ్ అప్డేట్స్ ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే మీ అభిమాన హీరో అప్డేట్స్ ని పొందాలంటే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. కరోనా వల్ల నిలిచిపోయిన సినిమాలు మెల్లమెల్లగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. పెద్ద ఎత్తున సినిమాలు నవంబర్ నుండి మొదలు కాబోతున్నాయి. మెగా మూవీస్ అంటే పెద్ద సినిమాలు అన్నీ కూడా వచ్చే నెల నుండి పునఃప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఆచార్య సినిమా విడుదల తేదీని డిసెంబర్ లో ప్రకటించారు. డిసెంబర్ లో పుష్ప సినిమా కూడా విడుదల ఉంటుందని అంటున్నారు. అయితే ఆచార్య నేపథ్యంలో పుష్ప సినిమాను వాయిదా వేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే డిసెంబర్ లో మరో సినిమా విడుదలవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మెగా మూవీ వరుణ్ తేజ్ నటిస్తున్న గనీ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. గనీ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా సాయి మంజరేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్రలో నటించబోతున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్న నేపథ్యంలో అంచనాలు కూడా ఫీక్స్ లో ఉన్నాయి. కిరణ్ కుర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డిసెంబర్ 3వ తారీఖున విడుదల చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. డిసెంబర్ లో మెగాస్టార్ మూవీ కూడా ఉంది. ఒకే నెలలో మెగా మూవీస్ నుంచి వరుసగా సినిమాలు వస్తున్నాయి. అక్టోబర్ లో సాయి ధర్మ తేజ్ మరియు వైష్ణవ్ తేజ్ సినిమాలు కేవలం వారం గ్యాప్ లోనే వచ్చాయి. డిసెంబర్ లో చిరంజీవి మరియు వరుణ్ తేజ్ ల సినిమాలు కేవలం 2 వారాల గ్యాప్ లోనే రాబోతున్నాయి. చిరంజీవి ఆచార్య తర్వాత చరణ్ త్రిబులార్ జనవరిలో విడుదలవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి మెగా సందడి మొదలైనందుకు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.